ఏ ఒక్కరు కూడా ఈ అంశం గురించి కూడా మధ్యవర్తులు దళాలకి తో కాకుండా ఏ విధమైన ప్రభుత్వ విధానం అంటే అందరికీ సమానంగా ఉండాలి దాని ప్రయోజనాలు అందరికీ కూడా ఆ ఫలాలు అందాలి దాని నుంచి అందరికీ వ్యత్యాసం ఉండకూడదు అని నిర్ణయం ఏదైతే ఉందో ఆ విధానంలో భాగంగా కేంద్రం గాని 15 ఫైనాన్స్ గాని కొన్ని సూచనలు చేసింది ఆ సూచనలు అమలు చేయాలనే లేదు కానీ ఏమైనా బాగున్న సూచనలు ఉంటే ఆ సూచనల్లో నుంచి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే ఉంటది ఆ సూచనలు ఈ సూచన ఇది దేశంలో అన్ని రాష్ట్రాలు ఈ విధంగా ఉంటది అంటే ఎందుకు ఏంటో విషయం అని చెప్పి తీసుకొని ఈ దీని మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మూడు కమిటీలు కాన్స్టిట్యూట్ చేసి మూడు కమిటీల్ని మూడు రాష్ట్రాలకు పంపించి ఈ విధానం ఏ విధంగా అమలు జరుగుతుంది ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది దీని మీద ఈ ప్రాపర్టీ ట్యాక్స్ నచ్చి ఎందుకంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ విధానం ఏంటంటే అద్దె విధానం మీద అంటే సపోజ్ ఒక ఇంటికి వచ్చి అద్దె వచ్చి దాని మీద రెంటల్ వాల్యూ వస్తే ఒక నెల ఒక 1000 రూపాయలు వస్తే మూడు నెలలు అద్దె వచ్చి ట్యాక్స్గా పండుగ వేయడం అనేది ఇప్పుడున్న విధానం అలా కాకుండా ప్రాపర్టీ వచ్చి దానికి విలువ వచ్చి ఓ 10 లక్షల రూపాయలు ఉంటే ఆ 10 లక్షల రూపాయలు దాన్ని ఇల్లు కట్టుకుని ఇంకొక 5 లక్షలు 2 లక్షలు 20 లక్షలు ఇల్లు కడితే ఆ మొత్తం 30 లక్షల రూపాయల విధానం మీద 0.10 నుంచి 0.50 వరకు పన్ను వేసుకునే అవకాశాన్ని విసిరబాటిని ఆయా మున్సిపాలిటీకి ఆయా స్థానిక సంస్థలకి ఇవ్వడం జరిగింది అదే కమర్షియల్ అయితే నివాసయోగంగా ఉండే వ్యాపారం చేసే వాణిజ్య భవనాలు అయితే వాణిజ్యం చేసుకునే వ్యవస్థ అయితే 0.20 నుంచి 2% వరకు దాన్ని పన్ను వేసే విసిరబాటు నుంచి ఆయా స్థానిక సంస్థలకి ఎల్బిసి కార్పొరేషన్ కానీ లేకపోతే మున్సిపాలిటీకి కానీ వాటికి కానీ నగర పంచాయతీలకు కానీ ఇవ్వడం జరిగింది ఈ విధానం వల్ల ఈ పై రాష్ట్రాలను పరిశీలన చేస్తున్న వల్ల సపోజ్ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది అంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అంతకుముందు ఉండేది మధ్యలో ఒకసారి లేకపోయినప్పటికీ కూడా ఆనాడు వచ్చి ఇది ప్రవేశపెట్టిన తర్వాత అక్కడున్న విధానం కూడా పరిశీలన చేశాం అలాగే మహారాష్ట్రకి వెళ్ళే మహారాష్ట్రకు కూడా పంపించాం మహారాష్ట్ర విధానం ఏ విధానం ఉందో చూడమన్నాం అక్కడ కూడా ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉండేది ఆ విధానం కూడా ఇప్పుడంటే శివసేన ప్రభుత్వం వచ్చింది కానీ అక్కడ కూడా పరిశీలన చేయమన్నాం చేశారు చేసి వచ్చారు వచ్చిన తర్వాత ఈ ఆస్తి పండుగ చేస్తే ఇవాళ ఈ ఇంటికి 1000 రూపాయలు ఉన్న దీనికి అదే ఆస్తి విలువతో చూసుకుంటే అది ఒకవేళ 2000 రూపాయల పండుగని మారే పరిస్థితి అక్కడున్న ఆ విలువను బట్టి మారితే 100% పెరిగితే ఎవరైతే ఆ అద్దాడు ఉంటాడో ఎవరైతే అతను నివాసంలో ఉంటుందో ఆ వ్యక్తి ఉన్న అతనికి బలినైపోద్దని ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలన చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోమంటే ఫీడ్బ్యాక్ కూడా ఈ ట్యాక్స్ పేర్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసోసియేషన్ ద్వారా వాళ్ళతో కూడా సంప్రదించి వన్ టు వన్ సంప్రదించి వాళ్ళ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత వాళ్ళందరూ చెప్పిన అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తే అయితే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న ట్యాక్స్ని వేస్తున్న పన్నుని కంటే 15% మించకుండా ఉండాలి అది ఆ ప్రకారం చట్టాలను చేయమని చట్టంలో నిర్దేశించమని చెప్పి ఈ చట్ట సభను చేసినప్పుడు చెప్తే ఆ ప్రకారం పెట్టాం ఇవలన పరిస్థితి అది మళ్ళీ చెప్తున్నాను ఉన్న పన్ను కంటే 15% మించి ఒక్క పైసా కూడా పెంచే పరిస్థితి లేదు కొంతమంది పెద్దలు శాసనసభలో కూడా అడిగారు తెలుగుదేశం శాసనసభ్యుడు పుచ్చేరెడ్డి గారు పుచ్చే చౌదరి గారు లేచి ఆయన వచ్చి ప్రశ్నించాడు నాకు వచ్చి మా ఇంటికి వచ్చి మా తాతగారు ఇచ్చారు
तंत्रगार दाकोचि पन्न वाली आस्ति पन दिन धर पे दाँ कड़ा दाखी इपड़ अच्छे अद याबे लक्षी इपड़े याबे को दाने मे पन कटमें एक् कड़ता एवं बुच्छे चौधरी गार याबे लक्षलकोचि याबे को अंत आस्ती पे आनंद प्रभु पन कटा इबंध पड़ता अड़ा मेकिबंध पड़कूं रही इंटर पे कड़नारो आ दाट पद शात कटे इको कटक मल्ल इपड़ दयचे पत्रिक अवगन उद्र ने पार्टी का प्रजल अपोह सृष्टि इधी प्रजा प्रभुत् प्रजल की एवा को आ कार्यक्रम से प्रभुत्म नायक जगनमोहन रेड्डी आलोचन अभी ये भारमकूदी ये इबंध पड़कूदी प्रभुत्म कार्यक्रम सदर्भ मेम रिफॉर्म्स एनो राष्ट्रक विधानो संक्षेम कार्यक्रम भारत देश में एनो राष्ट्र अवलंबिस्ट साक्षात केन्द्र प्रभुत्मे आधाक मैं चूसा मध्यकाल को सदर्भ में चिंकी चचीपोना तेरे तीन लेते मैं पद लक्ष रूपये मेमेंटे तरह प्रधानमंत्री प्रकट अंश मैं चूसा రైతు భరోసా మేస్తే మేము వచ్చి ఎప్పుడో ప్రకటిస్తే తర్వాత ప్రధానమంత్రి గారు మరి వాళ్ళు బీజేపీ ఏజెండాలో కూడా పెట్టిన అంశాన్ని మనం చూసాం నేనేమి వాళ్ళు మమ్మ చూసి మీరు చేశారని నేను అన్నానికి ధైర్యం లేదు అంటలేదు కానీ సర్గి రాజశేఖర్ ఉన్నప్పుడు పెట్టిన ఏ ఉచిత విద్యుత్ తేదీ ఉందో అప్పుడు కాదన్న వ్యక్తులు కాదన్న రాష్ట్రాలు మొత్తం భారతదేశం అంతా రైతాంగం కోసం ఆ విధానాన్ని తీసుకొస్తున్నారు నేపథ్యం ఒకటి రెండేటి ఎన్నో విధానాలు మా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నాం మరి ఇవాళ వచ్చి ఈ రకంగా మరి మాట్లాడుతుంటే ఏమని చెప్తాం నేను ఇందాక చూశాను బీజేపీ నాయకుడు జీవేల్ గారు వచ్చి ఏదో మాట్లాడుతూ ఏదో పన్నులు బాగుతున్నారు రాంగ్ ప్రెస్ చేసేస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు జీవేల్ గారు దయచేసి పన్నుల గురించి సంవత్సరాల గురించి మీరు మాకు సుద్ధులు చెప్పకరలే చూసా మనక గత 40 రోజుల్లో ఎంత కోవిడ్ పరిస్థితులు ఉన్నప్పుడు ఏ రకంగా మన పెట్రోల్ ధరలు పెంచుకెళ్లిపోతున్నారు నేను దాన్ని ప్రశ్నించట్లే కానీ మీరు వచ్చి మాకు సుద్ధులు చెప్తుంటే తప్పది ఇంకోటి ఇంకో మాట కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కాబట్టి నేను ఎక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేసామనే మాటని నేను ఎక్కడ మాట్లాడలే మాట్లాడను కూడా ఈ విధానం ఏంటంటే ఇవాల్ ఉన్న లోపభీష్టుని పదం వాడాను ఎందుకన్నాను ఒక ఇంటికి అద్దెని అద్దెంతనే కులమానం లేదు అది కులమానం లేదు ఓ దానికి 1000 వచ్చు 2000 వచ్చు 5000 వచ్చు 10000 వచ్చు కానీ ప్రభుత్వం వచ్చి ఈ ఇంటికి ఎంత అద్దని వాళ్ళు ఫిక్స్ చేస్తే ఇచ్చింది యాక్చువల్ వచ్చి ఇంకా ఎక్కువ ఉండొచ్చు యాక్చువల్ తక్కువ ఉండొచ్చు అది కాకపోతే ఆ వార్డ్ కౌన్సిలర్ లేకపోతే అక్కడ ఉన్న వాడు బలవంతులు వచ్చి నువ్వు 10 రూపాయలు తగ్గించే అంటే తగ్గించవచ్చు అక్కడ ఉన్న అధికారి లేదు 10 రూపాయలు లంచం ఇచ్చి తగ్గించి అంటే తగ్గించే పరిస్థితి ఉండొచ్చు అలాంటి పరిస్థితులకు ఎక్కడ అనుగుణం లేకుండా స్టేట్ పరంగా నా స్థితి నా సిబిలిటీ నా కార్డ్ రేట్ ఇది కాబట్టి నాకు ఇగో ఈ రకంగా 0.10 పన్ను వస్తుంది
దాని ప్రకారం నాకు ఇంత వస్తుంది కడతాను నువ్వు ఎంతైనా సరే కాదు అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తున్నా. ఏ రాజకీయ నాయకుడికో ఏ బలవంతుడి దగ్గరకో ఏ అధికారి దగ్గరకో ఎవరి దగ్గర దేశీ దాహ అని కొని బతిమాలిక పరిస్థితులు లేకుండా విధానం తీసుకొచ్చాం, ఈ విధానం నమ్మి తీసుకొచ్చాం. ఇదేమో ఎన్నికల్లో అయిపోయాము కొందరు అంటారు పెద్ద మనుషులు, ఎన్నికల ముందు చెప్పలేదు, ఎన్నికలు అయిన తర్వాత వచ్చి మా ఎన్నికల ముందే శాసనసభలోనే బిల్లు పెట్టినప్పుడే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దీని విధానాన్ని తీసుకొస్తామని చెప్పాం. కానీ కోవిడ్ ఉంది, ఈ పరిస్థితుల్లో కాదని చెప్పి దాన్ని వాయిదా చేశాం. అన్ని మున్సిపాలిటీకి పంపించాం, చట్టాన్ని పెట్టాం, వాళ్ళందరినీ రిజర్వేషన్ చేయమన్నాం, చేశాం. వందల కోట్లు 10,000 కోట్లు వచ్చేస్తున్నాయి, 5,000 కోట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పి లేనిపోయిన అపోజ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఈ మున్సిపల్ శాఖను చూస్తున్న మంత్రిగా అధికార పూర్వకంగా ప్రధాని గారికి మీ ద్వారా చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెస్మెంట్లు అంటే ఇంటి పనులు కడుతున్న ఇల్లులు 33,67,000 ఉన్నాయి. 33,67,000 వాటి మీద వస్తున్నాయి ప్రజెంట్ డిమాండ్ ఇంటి పన్నులు 1,243,13,000 1,242.13 కోట్లు. ఈ ఇప్పుడు ఈ ప్రాతిపదికన 15% పెంచడం వల్ల దాని డిమాండ్ మేము వస్తుంది, మా ఎక్స్పెక్టేషను 1,428.45 లక్షలు.